తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపునకు రాష్ట్ర వ్యాప్త బంద్కు అన్ని వర్గాల ప్రజల నుంచి వచ్చిన సంపూర్ణ మద్దతుతో బంద్ విజయవంతమైంది. బంద్కు సహకరించిన వారందరికీ కార్మిక సంఘాల నాయకులు వామపక్ష పార్టీల నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు. శుక్రవారం ఉదయం సిఐటియు కార్మిక సంఘాలు వామపక్ష పార్టీల సిపిఎం సిపిఐ సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో బంద్కు మద్దతుగా మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. బ్యాంకులు విద్యా సంస్థలు వాణిజ్య వ్యాపార సంస్థలు బంద్కు మద్దతుగా స్వచ్ఛందంగా మూసివేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కరణం విశ్వనాథం డేగల సత్యబాబు దంట్ల గోపాలకృష్ణ వీరబాబు సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో కమ్యూనిస్ట్ పార్టీలు వామపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఈ రోజు రాష్ట్ర బంధును జయప్రదం చేయాలని రాష్ట్రములో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు కమ్యూనిస్ట్ సంఘాలు అలాగే తెలుగుదేశం వైఎస్ఆర్సిపి కూడా ఈ బంధులో పాల్గొనడం జరిగింది. అయ్యా ప్రధానమంత్రి గారు మీరు అధికారంలోకి వస్తే దేశంలో ఉన్న యువతకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని నినాదంతో మీరు అధికారంలోకి రావడం జరిగింది. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర రాష్ట్రాలలో ఉన్నటువంటి ఎన్నో ప్రభుత్వానికి సంబంధించినటువంటి రంగాలను ప్రైవేటు పరం చేసుకుంటా వెళుతూ ఉన్నావు. నిన్ను ఇప్పుడు జరుగుతున్నటువంటి పంజాబ్ మున్సిపల్ ఎన్నికలలో తరిమి తరిమి కొట్టారు కమ్యూనిస్టులు. నిన్ననే జరిగిన ఢిల్లీ ఎన్నికలలో కూడా నిన్ను తరిమి తరిమి కొడతా ఉన్నారు ప్రజలు.